జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రస్తుతము ఆయన ఇచ్చినటువంటి హామీలను అన్నిటిని కూడా 90% ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజల యొక్క మన్ననలు బాగా పొందుతా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తా ఉంది. దానికి తోడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాలు అందేదానికి కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు కానీ మరి సచివాలయ సిబ్బంది కానీ అన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి. 100% మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్రతిదీ కరెక్ట్గా ఉంది, నీట్గా ఉంటుంది. మాకు తెలిసి గత 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆ వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారేనో, అంతే తప్ప ఇంక వేరే వాళ్ళు అయితే ఈ విధంగా ఎవరు చేయలేరు. ఈరోజు సచివాలయం వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, అడ్మిన్లు కావచ్చు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో విధంగా జరుగుతున్నాయి. పేదలకు ఇళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి లోన్లు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ప్రతి ఒక్క పిల్లోడు ఉచితంగా చదువుతున్నాడు పేదోడు అనేవాడు. ఈరోజు సీసీ రోడ్డు గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోయి ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా సిమెంట్ రోడ్ వేసి నీట్గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంటారు సార్, తప్పకుండా కోరుకుంటారు. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఆయన చేసే పనులు అయితే ఏమి మంచి పాలన అందరికీ అందుకున్నారు, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అన్న పరిపాలన మటుకు ఎవరు ఊహించింది సీఎం అవుతాడనేదే మెయిన్ అయ్యారు. దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతున్నాడు. పేపర్ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటంటే ఫస్ట్లో సాక్షి పేపర్లో నిలిచిపోయి కొరవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే సాక్షి పేపర్లు అయిపోతున్నాయి, కొరవన్నీ అని చెప్పి ఈనాడు పేపర్లు ఆ పేపర్లు నిలిచిపోతున్నాయి. దాని తర్వాత ఆయన మటుకు ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేసుకుంటూ పోతుంటాడు. పేపర్లో ఏంటంటే ప్రతిరోజు ఒకటి, మన రైతులకు ఇచ్చాడు, మన గొర్రెలకు ఇచ్చాడు, ఇందా గొర్రెలకి మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే ఈరోజు ఏంటంటే ఇదో పంటల బీమా. ఒకరిని పట్టించుకోకుండా అతని మైండ్కి వచ్చింది అతను చేసుకు అతని మైండ్కి వచ్చింది అతను చేసుకుంటూ పోతున్నాడు. ఇంకొక పార్టీ మన గురించి ఆలోచిస్తుంది అని ఇతను ఆలోచించడం వల్ల ఇతను చేసుకుంటూ పోతున్నాడు. అన్న కష్టపడిన దానికి ఫలితంగా సీఎం అయ్యారు. దాని తర్వాత వచ్చేసి అన్న చేసుకుంటూ పోతుంటాడు. మేము కార్యకర్తలం అందరం నుంచి మేము తోడుపాటు తోడుగా నడుచుకుంటూ ఉన్నాము. అన్న పనులు అన్నం చేసుకుంటాం. నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా కింద 14,000 రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాండి. అమ్మఒడి 15,000 ఇస్తున్నాండి. ఆసరా 18,000 ఇస్తున్నాడండి. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలకి సంబంధించి అన్ని విధాలుగా, పేదలకి సంబంధించి అలాగే పేద వర్గాలకి అన్ని వర్గాలకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో ఏం వ్యతిరేకత లేదు, ఏం లేదండి. ఎందుకంటే పెన్షన్లు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా పూర్తిగా అందరికి ఇచ్చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయి నిద్రపోయి లేవగొట్టి మరీ ఇస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఆ విధంగా ప్రజల ముంగిటికి ప్రభుత్వ సేవలు తీసుకుపోయిన చరిత్ర లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఉన్న పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనితీరుకి ప్రజలు పట్టం కడతారు. ఈసారి అటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ రోజులో వికలాంగులు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, వారు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిపాలన వీళ్ళు ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులని సమకూర్చడం చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తాం. అద్భుతంగా ఉంది, బాగా పనిచేస్తున్నారు. కంప్లీట్ అయిన దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు లేడీస్కి కానీ వృద్ధులకు కానీ పిల్లలకు కానీ అమ్మఒడి అలాంటి చాలా స్కీమ్స్ వచ్చాయి. పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. అది వృద్ధా పింఛన్లు కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, విద్యా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది. కాకపోతే అక్కడెక్కడ కొద్దిగా లోటుపాట్లు జరిగాయి. జగన్ పరిపాలన అయితే వ్యతిరేకత ఏమీ లేదు. జగన్ గారి యొక్క అస్మదత్తనం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రతో పరిపాలన వల్ల అది లేట్ జరుగుతూ ఉంది. అంతేగాని అతని మీద అస్మదత్త అనేది ఏమీ లేదు. బాగా వ్యవస్థ అంతా బాగానే ఉంది. కాకపోతే మా ప్రతి ఇంట్లో కూడా కొంచెం లోటుపాట్లు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ అందుతుంది. గత టీడీపీ ప్రభుత్వం అన్నా కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు కడిగోవాల, జన్మభూమి కమిటీ తీర్మానం పొందాలని ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే డైరెక్ట్ అప్పుడు సచివాలయానికి పోవచ్చు. చిన్న చిన్న చోట నాయకుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం. వాలంటీర్ దేశానికి ఒక ఆదర్శంగా వస్తుంది వాలంటీర్ వ్యవస్థ. ఒక దేశంలోనే ఒక ఆదర్శంగా రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ అంత
ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేసే పరిస్థితికి వస్తుంది. అంత విశేషమైన సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు. జగన్ గారి పైన వ్యతిరేకత ఏం లేదా? లేదు. పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఇబ్బంది పరిపాలన పథకాలు అంతే అన్ని బాగున్నాయి. బాగుంది. బాగానే సంక్షేమ పథకాలు అంటే అన్నీ మామూలుగా అన్నీ అందరికీ అన్ని కులలో డబ్బులు వేస్తున్నారు. మాకు అమ్మఒడి బాగా ఫస్ట్ సార్ వచ్చింది, రెండోసారి వేస్తున్నారు. మళ్ళీ ఆటోలలో డబ్బులు వచ్చినాయి, కటింగ్ షాపులలో టైలర్లో డబ్బులు వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది సార్. అన్నీ అంతున్నాయి, ఇబ్బందులే. మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే. బాగుంది. ఏం చెప్పినా ఎవరు చెప్పినా వచ్చేది వైఎస్ఆర్ఏ, చేసేదాని ప్రభుత్వమే. సూపర్, పక్కా 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి, పేదోడు కానించి, రైతు కానించి, చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది. మా అభిప్రాయం అది. బాగుందినా? బాగానే ఉందినా? అంతానే ఉందా? అంతానే ఉన్నాయినా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కదా, ఆయన బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది. బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కొన్ని పర్లేదన్నా, కొన్ని పర్లేదు. ఒకటి ఇసుక కాడ అటుముంటి ఆగినాయి, కొన్ని పరిపాలన బాగానే ఉంది. తన పరిపాలన అంతా బాగానే ఉంది. తను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి. ఒకటి రెండు అరాపురా పోయినాయి, కానీ కొన్ని వర్క్లు బాగానే ఉన్నాయి. ఆటో డ్రైవర్కి వాహన మిత్ర పథకం అందిస్తున్నారు కదా, దాని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీ ఆటో డ్రైవర్ దగ్గర? బాగానే ఉంది. నెలకయ్యే ఖర్చు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కదా మేము, అట్ట 9000 అది అట్ట ఉపయోగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి వేస్తాం ఓటు. అది పరిపాలన అయితే ఎలా అనిపిస్తుంది? పరిపాలన అయితే బాగుంది. బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటున్నాను. జగనే. ఏం పథకాలు వచ్చింది మీకు, ఏమని? ఆ బీమా పథకం. అవును. మాకు పొదుపులో 18000 వేసా, అన్నీ చేస్తున్నాడు పొదుపులో రూపాయలు అన్ని. చెప్పాలి, నేనే చెప్తుండ 100% బాగుంది. తెలుగుదేశానికంటూ ఎయిర్ అయిపోయింది ఆ కథ. తెలుగుదేశానికి వేసినంతకాలం వేసానరా అయిపోయింది. వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్కి తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు, అందరినీ సమానంగా చూస్తారు. బడుగోటి గారు అందరికి కూడా అన్ని సహాయాలు చేశాడు. ఏ ప్రభుత్వం చేసింది చేయలా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏది కావాలంటే అంతో ఇంతో సహాయం చేశాడు, చేస్తూ ఉండాడు, చేస్తాడు కూడా. ఇంకా అందరు సహకరిస్తే ఇంకా చేయగలడు. కానీ ఆయన మీద దురుద్దేశాలు చాలా ఉన్నాయి. వాటితో పాపం ఆయన పనులు ఆటంకాలు చేయడం, చంద్రబాబు నాయుడు లాంటి దుర్బుద్ధి గలడు. తను అన్ని సంవత్సరాలు పరిపాలించి ఏమి ఎరగబెట్టాడు చెప్పు? బిచ్చగాడికి బిచ్చగించాడా? లే. అంటే 5% ఓటింగ్ వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నారు మన చంద్రబాబు గారు. ఆయనకు వస్తే 5%, ఆయన చెప్పి తెప్పించగలడా? 5% లే, ఆయన వల్ల కాదు. ఆయన చెప్తే ఓటేసేవాడు లేడు. ఇప్పుడు ఇంతకు ముందు రోజులు మాయ మాటలు చెప్పి అంతకాలం చేశాడు, అప్పుడు వేశారు. మేము కూడా వేసినాం వేయడానికి. నీ వల్ల ఏమీ లేదు. అందువల్ల చెప్పినవే కానీ అన్ని వాగ్దానాలు అన్నింటిలో సగం కూడా నువ్వు చేయలేకపోయి ఈరోజు తను ఎక్కువచ్చిన రోజే ఇచ్చిన వాగ్దానాలని 3 నెలల్లో కొన్ని నిర్వర్తించాడు. అది చాలు కదా. అయితే తను విమర్శించడం మీరా? అసలు అమ్మఒడి అసలు రూపాయి రాలా మాకు, రెండో విడత వరకు మరి ఎదురు చూస్తున్నారు. దాని గురించి స్పందన ఏమి లేదు. అసలు వాలంటీర్లు ఏమి చెప్పటం లే, సమాధానమే చెప్పటం లే. ఇదిగో వస్తాయి, కాగితాలు లేదు. స్కూల్లో అడిగితే మాకు తెలియదు అంటున్నారు. మాకు సెంట్ కై లేదు, 10 ఎకరాలు ఉందని వచ్చింది. మాకు సెంట్ కై లేదు. కావాల్సి ఉంటే మా నెంబర్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఆధార్ నెంబర్ ఇస్తాను, చూసుకోండి. ఆడైనా అంటే ఎవరు స్పందించట్లేదు? ఎవరు అసలు సమాధానం ఇవ్వటం లేదు. అందరికి వచ్చాయి, మాకు ఎందుకు రాలేదు? మేము ఎవరు చెప్పాలా? ఎవరిని అడగాలి? ఎవరు చెప్తారు? వాలంటీర్లు అడిగితే వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మాకు స్కూల్కి వెళ్తే వాళ్ళు చెప్పకపోతే అందరి పిల్లలకు పడా, మా పిల్లలకి ఎంత బాధ వేస్తుంది? స్కూల్కి వెళ్తే మీకు తెలుస్తుంది. మొన్న బ్యాగులో ఇచ్చారు ఆ రోజు 30 మంది 100 మందిలో పోతే అంతమందిలో మా బిడ్డలకు పడలా. మేము బాధపడ్డాము, ఎందుకు అంత అవసరం? దేనికి వేయాలా? అలా ముగించుకోండి, ఎవరికి వేయకుండా చేస్తే అందరికి వేయండి. ఏదైనా పథకం పెడితే, లేకపోతే ఎవరికి వేయబాకు. వేయలేనప్పుడు ఎందుకు అలాగా ఎంతమంది బాధపడుతున్నారు? నా గురించే కాదు ఈ సమస్య, ప్రతి ఒక్కరి సమస్య ఇది. మా ఊరు నలుగురు పళ్ళ ఎదగాలి కండిగా, నలుగురు పళ్ళ. అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో 5 మందికి 6 మందికి పళ్ళ పడ్డ వాళ్ళు ఉండే దానికి ఎదురు జనవరి ఎదురు చూస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మాకు స్పందన ఏమీ లేదు, పరిష్కారం ఏమీ లేదు, సమాధానం ఎవరు చెప్పటం లేదు. అది దాని గురించి ఏంది? వాలంటీర్లు ఏం చెప్పటం లేదు. అడిగితే మాకు సెంట్ కై లేదు, 10 ఎకరాలు ఉందని వచ్చింది జగన్ ఈ విధంగా. అదేదో చూపించండి, ఏదన్నా అయ్యండి.
చేసేది ఏది పెట్టిన అందరికి వచ్చేదిగా కావాలా, లేకుంటే మొగ్గుచుకోమానండి. ఎవరికి ఇవ్వబడలే, ఎవరు అడిగారు ఏమనే వేసావు నువ్వు 10 రూపాయలు ఇచ్చావు అందరికి. ఇప్పుడు 50 మంది మన బ్యాగులు అన్నీ ఇచ్చావు పోయినావు. నేను అందరూ అడిగారు మీకు ఎంతో మీకు ఇచ్చారు కదా ఏం చేసుకున్నది అని అడిగారు పిల్లల్ని తల్లుల్ని. మేమేం సమాధానం చెప్పాలా? మాకు 3 పిల్లలు ఉన్నారు, 1 రూపాయి రాలా. ఎవరు చెప్తారు దేనికి అలాంటి పథకాలు పెడితే అందరికీ లేకపోతే మొగ్గుచ్చుకోవచ్చు. బాగుందండి, నవరత్నాలు అన్నీ బాగున్నాయి. బాగానే ఉంది, బాగానే ఉంది. ఆయన చేయని పనులు బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. ఏ అంత ఇదైన ఇదేం లేవు, వ్యతిరేకం ఏం లేవు, బాగానే ఉన్నాయి. కాకపోతే అనుకుంటా ఉంటారు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ స్వాతంత్రం బట్టి మాట్లాడుకుంటారు. ఆయన దాని మీద ఇదే బాగుంది. ఈయన చేసే పనులన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ నచ్చుతున్నాం. బాగానే ఉంది. ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కానీ వాళ్ళు ఏమో బాగానే చేస్తారు చెప్తారు పథకాలు, బట్ ఈ మధ్యలో ఉండేవాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో వేళల్లో చేంజ్ కాకపోతే ఎవరు సీఎం అయినా కానీ సేమ్ పొజిషన్, మందాక రావు. అది వాలంటీర్ వ్యవస్థ అంటే కరోనా వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఒక వాలంటీర్ అనే వ్యవస్థ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెస్పెక్టివ్ పర్సన్ వచ్చాడు అని అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. లేదు విఆర్ఓ ఒకరు రావాలనుకో, ఆయన వచ్చిన తర్వాత వచ్చే సమయానికి ఇక్కడ ఉండకపోవచ్చు. సో అది వాలంటీర్ దానికి ఇట్స్ గుడ్ ఓన్లీ. బాగానే ఉంది, బాగుంది, బాగుంది. జగన్ గారిదే బాగుంది, వాలంటీర్ జగన్ అన్నీ బాగానే ఉంది. వాలంటీర్ వస్తున్నారు, మన అంత ముందు అయితే పింఛన్కి అయితే అక్కడికే పోవాల్సి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వస్తుంది పింఛన్. రేషన్ కూడా మంచిదే వచ్చింది, ఇబ్బంది అవ్వలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాం, బాగానే ఇబ్బందులు. వాలంటీర్ పని కానీ పిల్లకాయల చదువులకు గ్యారంటీ బాగానే ఉంది. ప్రస్థానం బాగానే ఉంది, ప్రస్థానం ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం వాళ్ళది జగన్మోహన్ రెడ్డిది మంచి పథకాలు బాగా ఉన్నాయి, బాగా చేస్తాడు. వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది పరిపాలన. ఏమేమి పథకాలు బాగున్నాయి? అన్ని అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, అన్నీ ఉపయోగపడుతున్నాయి పేదవాళ్ళకి. మెయిన్ పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాయి. బెటర్ పర్వాలేదు, బెటర్ అంటే కంపేర్ టు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి కంటే కొంచెం పర్వాలేదు. ఏం పథకాలు కన్నా ప్రజల్లో మెయిన్ నిరుద్యోగ సమస్య కొంతవరకు కంట్రోల్ వచ్చింది, అది అది మెయిన్ గేమ్ లేదు. నిరుద్యోగ సమస్య దొరికింది అంటారా? ఉపాధి దొరికింది, ఎంతో 10,000 15,000 జీతం ఇచ్చుకొని చేస్తాం. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు వృత్తి ఇచ్చేవారు, నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి కన్నా ఇక్కడికి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా, చాలా చోట్ల అన్నీ ఫిలప్ చేస్తున్నారు కదా. కానీ ప్రజలు నాడి రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కానీ తెలియదు. ప్రజలు నిరుద్యోగులకు కొంత ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకి వచ్చేస్తా చేస్తాను అని చెప్తున్నారు రైతులకు. నేను వచ్చినప్పుడు వస్తుందా క్యాంప్ నుంచి వరకు వస్తుంది, రైతులకు కూడా కొంచెం పర్వాలేదు సార్ మాకు అంటున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అసలు వాట్ ఈస్ ద పొజిషన్ తెలిసిపోతుంది. అది రైతుల వరకు హ్యాపీగా ఉన్నారు, రైతుల వరకు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే ఆ పార్టీ ఉంటుంది, లేకపోతే అడ్రస్ ఉంటుంది సార్. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఇప్పుడు మనకి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రజలకు మేలు చేసేవాడు కావాలి ముందు. అది ఎవరైనా 6 ఓట్లు జగన్ కేసు, జగన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి వేస్తారు? జగన్ కేస్తాం. జగన్ కేస్తారు. ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? బాగానే బాగానే ఉంది, బాగానే ఉంది. అద్భుతంగా. చంద్రబాబు రావాలనుకుంటున్నారు, జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ రావాలి, ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు కదా, జగన్ రావాలి. సూపర్ పాలన. సూపర్ అంటే దేనికి? బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన, సంక్షేమ పథకాలు అన్ని మంచి బాగున్నాయి. అమ్మాయి యాక్టర్ వరకే రాజకీయంలో పనికిరాడు. వాళ్ళ అన్నగారు ఏం చేశారని అంతే, ఈయన కూడా సినిమా హీరో ఎవరికే రాజకీయాలకు పనికిరాడు, ఆవేశం ఎక్కువ ఆయనకి, ఆ ఆవేశం పనికిరాదు రాజకీయంలో. అది సామాజిక వర్గం కలిసి వస్తే ఏం రావు. ఏమాత్రం ఇప్పుడు ఆయన 2 సార్లు పోటీ చేశాడు, ఏమాత్రం గెలిచాడు? చిరంజీవి గారు గెలిచారు. చిరంజీవి అంటే ఆయనకి అభిమానం ఉంది ప్రజల్లో కొంత. ఈయనకి ఏముంది? పవన్ కళ్యాణ్కి ఏముంది అభిమానం? అది అంటే ఇప్పుడు 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 అప్పుడే అవసరం లేదు అవసరం రాజకీయంలో ఆయనకి అంత ఊహాగానం లేదు, అనుభవం లేదు. ఆయన ఆవేశపడటమే కానీ ఏమి లేదు, ఆడావిడి చేయటమే. జగన్మోహన్ రెడ్డి బాగుంది పరిపాలన, అన్ని బాగా చేస్తున్నాడు, అందరికీ వస్తున్నాయి 99% అందరికి. ఏమన్నా తప్పు ఉన్నాయి కానీ మళ్ళీ కూడా ఆశిస్తున్నాడు. ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉంది, పర్వాలేదు, బాగుంది. ఆయనే వస్తే మంచిది, ఇప్పడం లేదు, మొత్తం గాలి ఎట్టా ఎక్కువ ఉంది. మేము తెలుగుదేశం అభిమానం, జగన్ పరిపాలన బాగుంది, మాకు అభిమానం తెలుగుదేశం. జగన్ పరిపాలన ఉంది, అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ నేను అభిమానం తెలుగుదేశం, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం అభిమాని నేను.
ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్. అన్ని సూపర్. అన్ని అన్ని జరుగుతున్నాయి. అన్ని అందుతున్నాయి. ఏం ఇబ్బంది లేదు. నో డౌట్. ఇంతవరకు ఇస్తుండే సంతోషపడాలా. అది వ్యతిరేకత ఇప్పుడు అక్కడ పెడితేనే ఇస్తూ ఉన్నారు ఇదివరకు. ఇప్పుడు లేదు. మామూలుగా ఇంటికి వచ్చేస్తున్నాయి పెన్షన్. ఇబ్బంది ఏముంది దానికి? ఏం పరిపాలన బాగుంది? ఏం బాగుందండి? అన్నీ నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెంచేసా? ఏదో ఉంది రైతులకి తప్ప కొరవాళ్ళందరికీ ఏదో చేస్తా ఉన్నాడు ఆయన. ఏదో ఇప్పుడు ఎలవలు పోతే ఇప్పటికి ఇతనాలు ఇప్పటికి పోలా పెట్టారు. ఇంకా లేట్ అంట వాళ్ళు వచ్చేటప్పటికి అదును పోతా ఉంది. అంటే ఇదేనే కాదు రైతులకు తప్ప కొరవాళ్ళందరికీ ఏదో తలరొంతిస్తా ఉన్నాడు అందరికీ. పండేది అమ్ముకోవచ్చు. ఇప్పుడు నారులు పోయినాయి కదా వీళ్ళకేదో ఆదుకోవాలి. ఇప్పటికి ఎవరికి ఇంకా ఏం ఇప్పటి వరకు ఏం అందల అది ఏం పెద్దగా రాబోదు అనుకుంటా. ఉండే సన్నగోళ్ళు కదా ఎక్కువ మంది. రైతులు ఎంతమంది ఉండారా? పరిపాలన అయితే బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. కానీ అందే వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవసరమైన వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొంచెం అందుతున్నాయి. అదే ఇప్పుడు ఎవరికి అవసరం కంటే కూడా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నాయి. అట్లాగా రాకలేసిన వాడికి అన్నం పెడితే ఇబ్బంది లేదు. వేయని వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంచెం అంటే గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్ర గవర్నమెంట్ పరిస్థితి కొంచెం బాగా క్లిష్టంగా ఉంది. ఆర్థికంగా బాగలేదు కదా. ఆర్థికంగా బాగలేని దానికి ఇది కొంచెం భారం అవుతుంది కావాలని అనిపిస్తుంది. ఐదు రూపాయలు రేపు వరల్డ్ ఇంటికి తీసేస్తా. మరి చంద్రబాబు రావాలి కదా. ఇప్పుడు చంద్రబాబు రావాలి. ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా కూడా అనిపిస్తున్నాయి. ఆయనే రావాలనుకుంటున్నా. తెచ్చిపోయిన డబ్బులు ఇప్పటికి రాలేదు. ఆయన ఇచ్చిన డబ్బులు ఇప్పుడు గీలా ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడు గీలా ఏం పార్టీ ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగమంటావా? ఏడికి పోవాలా? ఏరా ఇస్తే కదా పినవన్నీ ఇస్తున్నాం అలా అంటున్నారు. ఇయ్యాలే పాడు ఆ పింఛన్ వస్తే పింఛన్ రాస్తారు. అది కూడా కొట్టేసినారు. అన్ని పోయిన పో చరిత్రం. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇస్తున్నారా టైం టు టైం? ఎలా ఉంది గ్రామ వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని? బాగానే చేస్తుంటారు. టైంకి వచ్చి ఇస్తున్నారా? టైంకి వచ్చి ఇస్తారు. పడితే కానీ జగన్ కి అసలు మండేం పడవు. ఎందుకంటే ఇవి అంతా కోరాలు కొన వారికి తీయమన్నాడా? అంత ముందు ఉన్నాడు కదా, ఉన్నాడు కదా, చేశాడు కదా, అన్నీ చేశాడు. ఆయన చేసినట్టు ఈయన ఏం చేస్తున్నా? 90 రూపాయలు కోట్లు 250 రూపాయలు అమ్ముతున్నాడు. ఎవడమ్మన్నాడు వాళ్ళు అబ్బదా రైతుల మీద? మళ్ళీ అంటే ఇదేనా అదేనా కరెంటు బిల్లు అని ఏం మంచి కాదు. 90 రూపాయలు కోట్లు 250 రూపాయలు పెట్టి కూలికి పోతావయ్యా నువ్వు. 300 వేస్తావు. 250 పెట్టి ఆడ మనిషి ఏం తిందా చెప్పు నాకు. చెప్పు దానికి ఇంకోటి చెప్పు. ఏం చేశాడు జగన్ అన్న? ఈసారి ఒక్క ఓటు పడదు. ఓటు కేసు ఓటు కూడా లేడు. ఎవరు వస్తారు మరి మళ్ళీ? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు వస్తే బాగుంటుందా? మధ్య మంది రేట్లు తగ్గిస్తాడా? 90 రూపాయలు 80 రూపాయలు ఆయన ఉన్నప్పుడు పరిపాలన. ఇప్పుడు 10 రూపాయలు పెరిగిపోయింది. 10 రూపాయలు 250 ఆట మరి చేపలు కట్టెత్తుకొని బయట దాని తరుగుతుంది. జగన్ గారి పరిపాలన బాగాలే. బాగాలే బాగాలే. పెన్షన్లే కాదు కూలి చేసుకున్నాడు. కూలి లేదు. ఇసుక లేక అన్ని వస్తువులు పెరిగిపోయి బాగాలే. ఇలాంటి వ్యవస్థ బాగానే ఉంది. కానీ అతని పరిపాలన బాగాలే. జగన్ పైన వ్యతిరేకత ఉంది. నాకు వ్యతిరేకత. వాళ్ళ నాన్న అంటే నాకు ప్రాణం పిచ్చమ్మని. నేను వాళ్ళ నాన్న నాకు పిచ్చమ్మని. ఏది బాగలే. టోటల్ జీరో నాకు కొడుకోడు. సూపర్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఉంది. అది కూడా కొంచెం బాగానే ఉంది. పెన్షన్ అందుతుందా? పెన్షన్ నాకు లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? నాకు ఇదే. నాకు ఇయ్యలేదు. పెన్షన్ కోసం రాశా ఇంకా రాలే. అదే వాళ్ళు ఎవరు వారంటీర్లు ఎవరు అని యాడ్నుంచి వచ్చారు? ఎక్కడున్నారు? ఇంటికి బియ్యం తెచ్చిస్తున్నారు. ఇంటికి వస్తున్నారు. అసలు మీకేది కావాలన్నారండి? ఉన్న రేషన్ కార్డు కొట్టిపారు దగ్గర సార్ ఈరోజు కనీసం వారం నుంచి తిరుగుతున్నారు. దానికి సమాధానం లేదు సచివాలయంకి. వారంటీర్ని పోయి అడగమన్నారు. వారంటీర్ అంటే నాకు తెలియదు. సచివాలయంలో ఆయన అడుగున్నారు. అడిగిపోతే మండలంలో ఎంఆర్ఓ అని అడగమన్నారు. లారీ ఉండే దాన్ని కమ్యూనిస్ట్ వెహికల్ ఉండే దాన్ని కొట్టిపారు దగ్గర. ఎవరు జగన్? వారంటీర్ ఎవరా? బాగుంది. 3 పూటలు తింటున్నాడు. ఆనందంగా తింటున్నాం.
ఇందా చెప్పా నేను తప్పుడు మాట్లాడలేం అయ్యా పరి ఏ చేసి చేశారులే పరిస్థితి ఏంటంటే అంతంత మాత్రమే ఉంది ఆడ నేను అనుకుంటున్నాను జగనే వస్తాడు మళ్ళా ఎందుకు వస్తారండి ఇంక రూలింగ్లో ఉండేది ఆయనే కదా ఆయన కాంగ్ ఎవరు వస్తాడు చెప్పా వ్యతిరేకత వ్యతిరేక ఎంతమంది ఉంటారు ఇప్పుడు నా లాంటి ఏదో ఉంటాడు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యతిరేక కరెక్ట్గా నేను చెప్తున్నది తప్పాను నేను తప్పాను చెప్పానండి నాకు ఒక్కడికి ఇష్టం లేదు ఇప్పుడు ఇలాంటి 10 మంది ఉన్నారు వాళ్ళందరికి ఇష్టమే బాగాలేదు వాలంటీర్లు పర్వాలేదు బాగానే ఉంది కానీ ఇప్పుడైతే కొంతమంది బాగా చేస్తున్నారు కొంతమంది బాగా చేయడం లేదు చంద్రబాబు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటి కదా చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్ ఇతను ఫెయిల్ అయిపోయాడు జగన్ ఫెయిల్ అయ్యాడు అభివృద్ధి ఏం లేదు అసలు మొత్తం ఏమీ లేదు డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నాడు ముందు రేటు పెంచేసి అందరినీ ప్రజల సొమ్మే కదా పెంచేది ఆయన సంక్షేమ పథకాలు అంటే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి టైలర్స్కి కొంతమంది ఉన్నారు కదా వీళ్ళు టైలర్స్ అందరు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ సరిగా లేదండి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఇప్పుడు దాకా ఇల్ల అనంతా నాన్స్తున్నాడు నెక్స్ట్ ఏంటంటే అదంతా కక్ష సాధింపులు పేదోళ్ళకి కట్టినట్టు ఇచ్చేయాలి అప్పటికప్పుడే ఆయన నుంటే ఎవరికి ఇచ్చేసాను పరిపాలన అంటే ఇలా పరిపాలన సరిగా లేదు దాని గురించి ఏమనుకునే దానికిలా నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ రావచ్చు వాలంటీర్లు ఏముందండి వాలంటీర్లు ఒకరికాడ సమాధానం చెప్పడంలే ఏమన్నా అడిగితే మేము వస్తామని అంటారు ఆడ వరకు గమ్ముగా అయిపోతున్నారు నెక్స్ట్ వచ్చి ఎవరు ఆడ సమాధానం కూడా చెప్పరు డోర్ టు డోర్ సన్న బియ్యం అన్నాడు ఏం ఇప్పుడు దాకా ఏం లేదు దాని గురించి ఆ బియ్యం ముక్కు బియ్యం బియ్యమే ఇస్తూ ఉన్నాడు అది ఇప్పుడు వానాకాలంలో ఫ్రీగా ఇస్తానన్నారు బియ్యం బియ్యం అయ్యి కూడా ఇవ్వలేదు ఈ నెలలో డబ్బులు కూడా తీసుకున్నారు స్టోరీ వచ్చి మేము వాలంటీర్ ఒకరు కూడా మనకి సమాధానం ఇళ్ళకి వచ్చే ఇస్తానన్నారు ఏంది రైసు ఇళ్ళకి ఇలా ఆయన చెప్పినట్టు ఏం జరగల ప్రస్తుతానికి నెక్స్ట్ ఏం ఈ ప్రభుత్వం నెక్స్ట్ బాగా ఇదే తొట్టుగా ఉంది చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి నెక్స్ట్ అదే అనుకో అదే బాగుంది అనుకుంటున్నాం.